ये पूजैना, ये लोमैना, ये व्रतमैना, ये अभिषेकमैना, ये होममैना ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞానపుసు నామసమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం నిర్ఫలితాలు తెలియజేస్తాను. ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికపరమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతనంగా వచ్చినటువంటి పదవీ బాధ్యతల్ని సక్రమంగా వినియోగించుకోవాలని మరింతగా ఇదే రంగంలో ఎదగాలని మీరు గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాలు, వ్యాపార సంబంధమైన వ్యవహారాలు వాటిని ఒక గాడిలోకి తీసుకురాగలుగుతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఇబ్బంది లేని వాతావరణంలో అన్నింటి కూడా సర్దుబాటు చేసుకోగలుగుతారు, నిశ్చయం చేసుకోగలుగుతారు. దానికి సంబంధించి కొన్ని తేదీల్ని మీరు నిర్ణయించుకుంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. అసూయాగ్రస్తులైన వాడు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏదో కామెంట్స్ చేస్తూనే ఉంటారు. దాని గురించి మీరు మానసికంగా ఎలాంటి స్పందన ఇవ్వకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అదే కొండలో మీరు కోరుకున్నటువంటి మంచి సంబంధం కుదరటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దీక్షలు మానసికమైనటువంటి సంతృప్తికి కారణమవుతాయి. అదేవిధంగా పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేసి చక్కటి ఫలితాలని రాబట్టి వాటిని అనుసంధానం చేయాలని చెప్పి అనుకుంటారు. ఉన్నటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి నాలెడ్జ్తో పాటు క్రమశిక్షణ కూడా మీకు అవసరమని భావిస్తారు. విందులు వినోదాలు వంటి కార్యక్రమాలకి దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తేలతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి. అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి మహాతీర్థపుడితోటి సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారిని పూజలో సేవించాలి. ఇందువల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలో కూడాను సెంటిమెంట్స్ని గౌరవిస్తారు.